రోజు మనం వచ్చేసి టాప్ 100 కరెంట్ అఫైర్స్ బిట్స్ లో ముఖ్యంగా రెండవ బిట్ చూసినట్లయితే కనుక ఈ టాప్ 100 బిట్స్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా ఉపయోగపడతాయన్నమాట. 2024లో జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కానీ, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, రిమైనింగ్ అదర్స్ కూడా ఉపయోగపడతాయి. ఇందులో సెకండ్ బిట్ అనేది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పిఎం స్వానిధి, పిఎం స్వానిధి అనే పథకం గురించి కింది వాళ్ళు సరైనది ఆర్ సరైనవి అని అడిగినాడు అనమాట. ఇదే విధంగా అడుగుతా వస్తాడు మనకి, సరైనది అంటే ఒక్కటి మాత్రమే కరెక్ట్ ఉంటుంది అనేసి. సరైనవి అంటే కనుక రెండు లేదా మూడు మాత్రం, రెండు లేదా మూడు కరెక్ట్ ఉండొచ్చు కాబట్టి వాడి మీద వేసుకోకుండా ఒకటైనా కరెక్ట్ ఉండొచ్చు లేదంటే రెండు మూడైనా కరెక్ట్ ఉండొచ్చు అనేసి ఆడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసినాడు కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ స్టేట్మెంట్ వైజ్ అనేది ఈ విధంగా అడుగుతారు. ఒక్కోసారి స్టేట్మెంట్స్ లో మనకు 2 స్టేట్మెంట్స్ మాత్రం ఇస్తారు, ఒక్కోసారి 3 స్టేట్మెంట్స్ ఇస్తారు, ఇక్కడ మనము 4 స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ అనేది తెలుసుకోవాలంటే మనము సింగిల్ అండ్ బిట్స్ టైప్ లో మనం చదివినట్లయితే కనుక ఆన్సర్ చేయలేము. మరి ఇందులో చూసినట్లయితే పిఎం స్వానిధి అనే పథకం గురించి మనం తెలిసి ఉండాల్సి ఉంటుంది అనమాట. పిఎం స్వానిధి అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది గమనించాలి. ఒకసారి స్టేట్మెంట్ 1, 2, 3, 4 గానీ మనం ఒకసారి గమనిద్దాం. స్టేట్మెంట్ 1 లో చూసినట్టయితే కనుక, స్టేట్మెంట్ 1 లో చూసినట్టయితే దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో మహిళలకు వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని ఇక్కడ స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోవాలంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది. స్టేట్మెంట్ 2 కన్నా చూసినట్లయితే మొదటి విడతలో 7% వడ్డీతో 10,000 రూపాయల రుణం అనేది మంజూరు చేయడం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ చూసినట్లయితే రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి స్థానం అని ఇవ్వడం జరిగింది. ఫోర్త్ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఈ పథకాన్ని 2021 జనవరిలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి వీటి గురించి ఆప్షన్ ఏ ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్, ఆప్షన్ బి ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్, ఆప్షన్ సి ఓన్లీ 1 అండ్ 2 రెండు కరెక్ట్ అయితే ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చారు. చాలా మంది తెలియని లేస్తారంటే నన్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఉంటుంది అనేసి పెట్టేసి ఉంటారు. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయింటారు అనమాట, 1 మాత్రమే కరెక్ట్ ఉండొచ్చు, 2 మాత్రమే కరెక్ట్ ఉండొచ్చు అనేసి కూడా ఇచ్చింటారు. కానీ స్టేట్మెంట్స్ కానీ మనం ఒకసారి గమనించినట్లయితే కనుక ఈ పిఎం స్వానిధి అనే పథకాన్ని ఫస్ట్ మనం తెలుసుకొని దాని తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఇక్కడ పిఎం స్వానిధి అనే పథకం గురించి మనం మొదటగా తెలుసుకుందాం. ఈ పిఎం స్వానిధి అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది, ఆ ఉద్దేశం గురించి తెలుసుకోవాలంటే ఈ పిఎం స్వానిధి అనే పథకం ఫుల్ ఫామ్ అనేది తెలుసుకుందాం. పిఎం స్వానిధి పథకం ముఖ్య ఉద్దేశం పథకం వచ్చేసి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది గమనించాల్సింది. మనకి దీని యొక్క ఫుల్ ఫామ్ కన్నా ఎప్పుడైతే చూసామో అప్పుడే అర్థమవుతుంది మనకి ఇది ఏ ఉద్దేశంతో ఈ పథకాన్ని మొదలు పెట్టారనేసి. ఇక్కడ గమనించాలి, పిఎం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనేసి. ఇక్కడ పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనే పథకం అని గమనించినట్టయితే ఇందులో మనకి ఫుల్ ఫామ్ లోనే స్ట్రీట్ వెండర్స్ ఉంది. స్ట్రీట్ వెండర్స్ అంటే ఎవరు? వీధి వ్యాపారులు అంటే దీని ఉద్దేశం ఏంటి, ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో వాళ్ళ కోసం ప్రవేశపెట్టిన పథకం అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీధి వ్యాపారులు అనేది ఎక్కడన్నా ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమిచ్చారు, మహిళలకు వృద్ధులకు అనేది ఇచ్చాడు కాబట్టి ఇది ఆల్మోస్ట్ 90% అనేది రాంగ్ అనేది మనకు తెలుస్తుంది, ఒకవేళ తెలియకపోయినా కానీ. అంటే మరి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన పథకము పిఎం స్వానిధి పథకం. మరి ఈ స్ట్రీట్ వెండర్స్ అంటే కనుక వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు అన్నాం, మరి అందులో ఓన్లీ మహిళలకు వృద్ధులకు మాత్రమే ఇస్తారా? అట్లా కూడా ఆన్సర్స్ రావచ్చు. కానీ ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో మేల్ అండ్ ఫిమేల్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు పురుషులకు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి, ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వీధి వ్యాపారులు ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి
ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. కాబట్టి మనం దీన్ని బట్టి అర్థమైందంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్ అనమాట. కాబట్టి ఇక్కడ గమనించాలి, మేల్ అండ్ ఫిమేల్ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఆర్థిక భరోసా కలిగించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ గమనించాలి, రెండో పాయింట్ తీసుకున్నట్టయితే మొదటి విడతలో 7% వడ్డీతో 7% వడ్డీతో 10,000 రూపాయల మంజూరు అనేది చేయడం జరుగుతుంది అన్నాడు. కానీ ఇక్కడ ఈ పథకం ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నాం, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి మొదటి విడతలో 10,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది, బట్ వితౌట్ ఇంట్రెస్ట్, వడ్డీనే లేకుండా 10,000 రూపాయలు మొదటి విడతలో రుణ మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈడ 7% వడ్డీ అనేది రాంగ్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి రాంగ్ అని తెలిపోయింది అనమాట. సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని తెలిపింది. దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిపోతేనే మనకి ఈ మూడు ఆప్షన్ అనేది దొబ్బేసినాయి. కాబట్టి లాస్ట్ ఆప్షన్ అనేది డి అనేది కరెక్ట్ అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ ఇదే విధంగా ఎలిమినేషన్ టెక్నిక్ కూడా యూజ్ చేసి చాలా మంది 100% ఈ బెట్ని పక్కదా పట్టించుకోకుండా అంటే తప్పు పోకుండా 100% ఆన్సర్ చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. కాబట్టి మనము ఏదైనా కానీ 1 or 2 bits అనేది మనకు తెలిసినా కానీ వాటిని ఎలిమినేషన్ చేయొచ్చు, లేదంటే ఆ స్కీమ్ గురించి లేదంటే ఆ టాపిక్ గురించి మనం పూర్తిగా తెలిసినట్టే కనుక ఆన్సర్ ఈజీగా చేయవచ్చు అనమాట. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి విడతలో 10,000 రూపాయలు వితౌట్ ఇంట్రెస్ట్తో పురుషులు మరియు స్త్రీల భేదం లేకుండా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ అంటే చిరు వ్యాపారులు కావచ్చు వీధి వ్యాపారులు కావచ్చు వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో మొదటి విడతలో 10,000 రూపాయలు రుణం మంజూరు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించిన తర్వాత రెండవ విడతకు గాను 20,000 రూపాయలు అనేది మంజూరు చేయడం జరుగుతుంది, అది కూడా వితౌట్ ఇంట్రెస్ట్ తో. అది సకాలంలో తిరిగి చెల్లించిన ఎడల మూడవ విడతకు గాను 50,000 రూపాయలు అనేది మంజూరు చేయడం జరుగుతుంది వితౌట్ ఇంట్రెస్ట్ తో. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో థర్డ్ స్టేట్మెంట్ కూడా ఒకసారి గమనిద్దాం, మనం రాంగ్ అయిపోయింది కానీ చూద్దాం. రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం అని ఇచ్చినాడు. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం అనేది కాదనమాట, రుణాల మంజూరులో పంజాబ్ మొదటి ప్లేస్ లో ఉంది. అంటే ఏం రుణ మంజూరు ఈ పథకం ద్వారా? డ్వాక్రా రుణ మంజూరు కాదు, మరియు ఈ రైతుల రుణాలు మంజూరు కాదనమాట. ఈ పథకం ద్వారా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ కి ఈ రుణాలు ఏదైతే ఉన్నాయో ఆ మంజూరులో మొదటి స్థానంలో పంజాబ్ ఉంది. గమనించాల్సిన విషయం, స్టేట్మెంట్ లో ఈ బిట్ అడిగినట్లయితే కనుక మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మొదటి ప్లేస్ లో పంజాబ్ ఉంది, రెండో ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ఉంది. మూడో ప్లేస్ లో కన్నా చూసినట్లయితే ఢిల్లీ రాజస్థాన్ అండ్ హర్యానా ఈ మూడు రాష్ట్రాలు కలిగి ఉన్నాయి స్ట్రీట్ వెండర్స్ ఈ పథకం ద్వారా వచ్చేసి. మొదటి ప్లేస్ లో పంజాబ్, రెండో ప్లేస్ లో మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు, మూడో ప్లేస్ లో ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి ఇందులో ఒక స్పెషలైజేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేషనల్ వైజ్ చూసినట్టయితే మేల్ అండ్ ఫిమేల్స్ కి నో ఇంట్రెస్ట్ తో వితౌట్ ఇంట్రెస్ట్ తో ఈ రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఇందులో కనుక గమనించినట్టే కనుక మేల్కి వచ్చేసి 57% ఉన్నారు, ఫిమేల్ వచ్చేసి 43% అనేది లబ్ధిదారులు అనేది ఈ పథకం ద్వారా ఉన్నారు. ఎక్కడ? నేషనల్ వైజ్ చూసినట్టయితే. మరి మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మహిళలకే ఎక్కువ, అంటే 76% మహిళలకే ఉన్నారన్నమాట. అత్యధికంగా 76% మహిళలే లబ్ధిదారులు కలిగి ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ద్వారా. కానీ ఒక బిట్ అడగచ్చు, రుణాల మంజుల్లో పిఎం స్వానిధి కింద రుణాల మంజుల్లో అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారంటే పంజాబ్ అని చెప్పుకోవచ్చు. మరి పిఎం స్వానిధి కింద మహిళల్లో అత్యధిక స్థానం కలిగి ఉన్న రాష్ట్రం అని అడిగితే అనుకోండి మహిళల్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అది గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఇందులో మనం చూసినట్టయితే ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రాగానే మనకు తెలిసింది,
కానీ ఇక్కడ చూసినట్టయితే కనుక 2021 జనవరిలో దీన్ని ప్రవేశపెట్టారని ఇక్కడ అడిగారు. కానీ దీని వచ్చేసి ఈ పథకాన్ని 2020 సంవత్సరంలోనే మనకి కరోనా ప్రభావం అనేది చూపించడం జరిగింది. 2020 జూన్లో దీన్ని ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఓకే, 2020లోనే దీన్ని 2020 జూన్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఎవరంటే చిరు వ్యాపారులు మరియు వీధి వ్యాపారులు, పురుషులు మరియు స్త్రీలు వితౌట్ ఇంట్రెస్ట్ లేకుండా మొదటి విడతలో 10,000, అది చెల్లించిన తర్వాత 2 విడతలు 20,000, అది చెల్లించిన తర్వాత 3 విడతలు 50,000 రూపాయలు మంజూరు చేయబడుతుంది. ఇది వచ్చేసి 2020 జూన్ లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క మొదటి ప్లేస్ లో పంజాబ్, 2 ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, 3 ప్లేస్ లో ఢిల్లీ రాజస్థాన్ హర్యానా. అదేవిధంగా మహిళల్లో రుణాల మంజూరు తీసుకున్న వల్ల లబ్ధిదారులు వచ్చినట్టయితే కనుక మొదటి ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది అనేది వీటి ద్వారా మనము చెప్పుకోవాల్సిన విషయం అనమాట. ఇది ఈ పిఎం స్వనిధి గురించి మెయిన్గా ఫుల్ డీటెయిల్స్ గా మీకు చెప్పడం జరిగింది అనమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ కూడా మనం గమనించాలి, పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది కూడా మనం గమనించాల్సిన విషయం ఉంది. మరి ఇందులో ఒకే ఒక్క పాయింట్ అనేది మనం మిస్ అవుతున్నాం, దాన్ని కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈ జాబితాని ఇవ్వడం జరిగింది. ఏం జాబితా ఇది? మహిళల రుణాల మంజూరు విషయంలో ఈ పథకం ద్వారా ఏదైతే అత్యధికంగా కలిగి ఉన్నాయో ఆ రాష్ట్రాల జాబితా ఇవ్వడం జరిగింది. మరి ఈ జాబితా ఎవరు ఇచ్చారు? ఈ జాబితా ఎవరు ఇచ్చారంటారు, ఎస్బీఐ రీసెర్చ్ ఇండియా వచ్చేసి ఈ జాబితాని రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఇండియా వచ్చేసి ఈ పథకం ద్వారా మనకు వచ్చేసి దీని వచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కావచ్చు, జాబితా కావచ్చు, ఫుల్ ఫామ్ కావచ్చు, వీటి యొక్క లిమిటేషన్స్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అవి డిస్కస్ చేద్దాం.